పార్టీలో ఒక ముఖ్య నాయకుడు ఎవరన్నా తప్పులు చేశాడు అనుకోండి, అంటే ఏదో హత్య నేరము లైంగిక అలా ఉన్నాను, అటువంటి వాళ్ళు ఎటువంటి చర్య తీసుకుంటే బాగుంటుంటారు అంటే పార్టీ పరంగా? రాజకీయంలో స్థానం లేకుండా చేయాలి, దానిలో చర్చే లేదు అసలు. ఇంకా చర్చ లేదు. మన దురదృష్టం ఏంటంటే ఎంత పెద్ద నేరాలు చేస్తే ఎంత పెద్ద గోండా అయితే అంత అర్హతగా తయారైపోయింది మన సమాజంలో. ఎందుకంటే ఏ గోండా కూడా రాజకీయంలో ఉన్నవాడు ఒక కులం పేరు లేకుండా వాడు గోండా రాజకీయంలో రావట్లా. కాబట్టి మనం గోండాగిరి చోట్ల కులాన్ని చూస్తున్నాం. రెండు, గోండాగా వాడు డబ్బులు సంపాదించాడు. గుండగిరి ఎందుకు చేస్తున్నాడు? డబ్బులు సంపాదన కోసం. సెటిల్మెంట్లు చేసి, భూములు కబ్జా చేసి, మరొకటి చేసి. డబ్బులు లేకపోతే రాజకీయం లేదేవాడు. కాబట్టి పుష్కలంగా డబ్బు ఉంది వాడి దగ్గర. మూడు, గోండా అనగానే వాడు వెనకాల 100 మంది వస్తాదులు ఉన్నారు. అన్న నువ్వు చెప్పి చేసేస్తావు అని చెప్పని. రాజకీయంలో అలాంటి వాళ్ళు నువ్వు చెప్పగానే పనిచేసే వాళ్ళు అంటే ఇప్పుడు చాలా ఉపయోగం. ఈ మూడు ఎప్పుడైతే ఉన్నాయో వాడు ఎన్నికల్లో గెలుస్తున్నాడు. వాడు గెలుస్తున్నాడు కాబట్టి వాడిని పోటీకి పెడుతున్నారు. గెలిచే అభ్యర్థులు గెలుపు కుర్రాలని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దీన్ని మార్చాలంటే ఈ మొత్తం మార్చాలి. గోండాల ప్రమేయం లేకుండా న్యాయం అందించడం ఎట్లాగా? మరి కోట్ల ఖర్చు లేకుండా సమర్థులు నిజాయితీ పనులు ఎన్నికల్లో నగ్గే పందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి? ఇవన్నీ మనం చేయకుండా ఊరికే గోండాలు ఉన్నారని పోతే లాభం లేదు. లైంగిక వేధింపులు ఉన్నా ఏమన్నా సరే కూడా అటువంటి కూడా పార్టీ నుంచి తీసేయాలని నిర్దాక్షిణ్యంగా మన పార్టీలు ఆదర్శాన్ని చూపెట్టకపోతే, ప్రమాణాలను పాటించకపోతే సమాజం ఏ రకంగా మంచితీరు నడుస్తుంది? రాజకీయ పార్టీలు ప్రజలకి ప్రజాస్వామ్య కార్యకలాపాల్లో పాలు పంచుకోవడానికి వేదికలు, అలాగే ప్రజలకు ఒక మార్గాన్ని చూపెట్టేది, ప్రజల్లో ఆలోచన పెంచేది. ఆ పార్టీలు అధికారం కోసం ఏమైనా చేస్తామని చెప్పంటే సమాజం తల్లకల్లో మనం చూస్తున్నాం. దేశంలో ప్రత్యేకంగా చెప్పక్కర్లా, ఈ దేశంలో ప్రస్తుతం జరుగుతుంది అదే కదా. దాని నుంచి బయటపడాలని వద్దా ఎప్పుడొకప్పుడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కొన్ని వాళ్ళకి కార్యకర్తలకి మిగతా చెప్తున్నారు, మినిస్టర్లకు కూడా మీరందరూ సరిగ్గా ఉండాలి అని, సరిగ్గా ఉండాలి, తర్వాత ఎటువంటి అంటే దుందుడుకు చర్యలు అటువంటి ఏం చేయొద్దని చెప్తున్నారు అండి. వాళ్ళు కొద్దిగా వార్నింగ్ ఇస్తున్నారండి. చెప్తున్నారు కానీ మౌలికమైంది. నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అందులో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ కూడా ఉంది కాబట్టి నేను చాలా వినమ్రపూర్వకంగా కోరేది, వాళ్ళు చాలా కష్టపడ్డారు. మీ పల్లకీలు మోయేశారు, మీకోసం ఉద్యమాలు చేశారు, మీకోసం దెబ్బలు తిన్నారు. వాళ్ళు ఏమంటారు, అన్న ఇంత కష్టపడ్డాం నీకోసం, నీ త్యాగాలు చేసాం, మరి నన్ను ఏం చేస్తాం అంటారు. అది తేలిగ్గా మీరు వదిలేరారు. కాబట్టి ఇది మంచిదే కానీ ఇది చాలదు. నిజంగా మార్పు ఏంటంటే స్థానిక ప్రభుత్వాలకి పూర్తి అధికారాన్ని ఇచ్చేయండి. ఏ పంచాయతీగా పంచాయతీ, మున్సిపాలిటీగా మున్సిపాలిటీ, వీళ్ళకి సామర్థ్యం ఉంటే అక్కడ ఎన్ని కమ్మనండి. డీసెంట్రలైజేషన్ అనవచ్చు దీన్ని పూర్తిగా, నిజమైన వికేంద్రీకరణ. పైపోయిన మాటలు కాదు, మనకు ఊరికే పెరిగి పంచాయతీ ఎన్నికలు జరుపుతున్నాం కోలాహలంగా, కానీ పంచాయతీలు ఉత్సవ గ్రహాలుగా మార్చేశాం. పంచాయతీలు కానీ మున్సిపాలిటీ కానీ పూర్తి అధికారం ఇచ్చేయండి, బాధ్యత పెట్టండి, తప్పు చేస్తే దండించే వ్యవస్థ ఏర్పాటు చేయండి. అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే వాళ్ళలో ఉన్నటువంటి నాయకత్వం, కష్టపడే తత్వం, ప్రజలకి ఏమైనా చేయాలని తపన, అది ఒక సక్రమ మార్గాన్ని వెళతాయో, అప్పుడు మీ మీద ఒత్తిడి ఉండదు. తప్పు జరిగితే దండించే ఏర్పాటు చేయండి, ప్రజలకి న్యాయం జరుగుతుంది. అది చేయట్లా మనం, అది చేయకుండా ఇక్కడే కూర్చుని అధికారం అంతా మన చేతుల్లో పెట్టుకుని ఇట్లా వద్దయా ఇట్లా ఎంతకాలం ఉంటారు మీరు? కొంతకాలం పోయిన తర్వాత మీకే భయం పడుతుంది, వాడు మీ పక్కన చనిపోతాడు. ఇక ఏదంతా ఆగిందిగా, వీళ్ళు పల్లకి ఇవ్వడం కోసం నేను ఉన్నానా అని చెప్పాను. మీకు భయం పడుతుంది, సరే తీసుకోను అన్న, తీసుకో, ఏం కావాలో చేసుకో. ఇక అనివార్యంగా మళ్ళీ ప్రజల మీద ప్రజలకు కోపం వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ. కాబట్టి అధికార వికేంద్రీకరణ ఒక్కటే నిజమైన వికేంద్రీకరణ, బాధ్యతతో కూడిన వికేంద్రీకరణ, జాబుదారితనం తీసుకొచ్చే వికేంద్రీకరణ, తప్పు చేస్తే శిక్ష అక్కడ పై ఏర్పాటు చేసే వికేంద్రీకరణ, అది జరిగితే చాలామంది కార్యకర్తలకి ఎంతో ప్రజాజీవనంలో పాలు పంచుకోవాలని. అందరూ ఎమ్మెల్యేలు కాలేరు, అందరూ కార్పొరేషన్ చైర్మన్ కాలేరు, సాధ్యమే కాదు, అవసరమూ లేదు. కానీ ఖచ్చితంగా మనకి వేలాది మంది ఎక్కడికక్కడ పనులు జరిపించే సామర్థ్యం ఉన్నవాళ్ళు కావాలి. ఆ పనులు చేయించాలి, ప్రజలకు తృప్తి కలిగించాలి, ప్రజలను భాగస్వాములు చేయాలి. అధికార వికేంద్రీకరణ ప్రపంచంలో ప్రతి ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్యమైన చైనాలో సైతం అధికారం పూర్తిగా వికేంద్రీకరించారు. అమెరికా పోతే అంత అధికారం అంతా లోకల్ మున్సిపాలిటీల్లోనే, లోకల్ గవర్నమెంట్లోనే ఉంటుంది, అన్ని దేశాలంతా, ఒక భారతదేశంలో తప్ప. అది నిజమైన పరిష్కారం. ఇంకా సూపర్ సిక్స్ అనే అవన్నీ కూడా కొన్ని సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పారు సార్. అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చెప్తున్నారన్నమాట, మీ ద్వారా చెప్పండి, అతను పెద్దలు చెప్పి కొద్దిగా టైం తీసుకోండి, వెంటనే అమలు చేయద్దు, ముందు రోడ్లు వేయండి. ఇందాక మనం అనుకున్నాం, అప్పుడు కొన్ని పెన్షన్లు గారు ఎప్పటికీ అమలు చేశారు, దాని భారం నాకు తెలిసిన వరకు 9,000 కోట్లు 10,000 కోట్లు అదనంగా ఉంటుంది సంవత్సరానికి. అది అయిపోయింది, విడిచిన బాణం అది. మిగతావి ఓ పద్ధతి ప్రకారం చేద్దాం, రీపర్పసింగ్. ఎందుకంటే ఈవేళ పెట్టే ఖర్చు వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడేట్టుగా విద్య మీద ఖర్చు పెట్టే ఖర్చు, మిగతా ఖర్చు కూడా పనికొచ్చేట్టు చేద్దాం, విద్య కానీ ఆరోగ్యం కానీ. అలాగే మీరు అన్నట్టుగా ఒక్కసారికి భారం పెంచుకోకుండా స్లోగా చేద్దాం. అది చేస్తే ఏమవుతుందంటే 3-4 ఏళ్లలో కొంచెం ఆదాయం పెరిగినప్పటికీ
ఈ భారం పెద్ద ఇబ్బంది కాదు. ఇవాళ ఏమవుతుంది, కొంగజేసి మిమ్మల్ని కూలగొట్టేస్తుంది. కాబట్టి తప్పకుండా అవన్నీ ప్రభుత్వం ఈ శ్వేతపత్రాల ఉద్దేశం కూడా అదే కదా. మనకి డబ్బులు ఏమున్నాయి, మనకి మన కమిట్మెంట్స్ ఏమున్నాయి, భవిష్యత్తు కాపాడడం ఎట్లాగా, వీటి మొత్తాన్ని మరి ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఎట్లాగా, ఇదే కదా ప్రయత్నం. అందుకోసమే ఈ వైట్ పేపర్లు కానీ సమాజంలో చర్చ కానీ అందుకోసమే. సార్ ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుంచి వన్ బై వన్ వస్తున్నారు సార్ ఎమ్మెల్యేలు. అది ఏంటి కొద్దిగా మాకు అర్థం అవ్వట్లేదు. మీ ఇలాంటి వాళ్ళని చెప్పడు పార్టీలు అంటే అందరూ ఒకేసారి వచ్చేచ్చు కదా. బేసిక్గా ఒకప్పుడు బీఆర్ఎస్ అలా చేర్చుకున్నారు, ఇప్పుడు వీళ్ళు చేర్చుకుంటున్నారు. వీళ్ళు అడిగితే నీవు నేర్పిన విద్య నీరజాక్షి అంటున్నారు. కాబట్టి పార్టీలు మనకున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి పార్టీ లేవు. 120 మందికి ఏదో మంచి చోట పార్టీ కనిపెట్టుకుంటారు వాళ్ళ సిద్ధాంతమో మరో కారణంగానో. 180 మందికి పార్టీ లేదు, గోంగూర లేదు. ఎలక్షన్ టైంలో ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ ఛాన్స్ ఉందనుకుంటే, ఎవరు నెగ్గుతారనుకుంటే ఆ సీటు. మీరు ఒకసారి చెప్పండి, రాజకీయాలు రోజు మీరేం జరుగుతుందో పట్టించుకోకపోతే నేను పట్టించుకోను, నాకు తెలియదు. ఒక 2 ఏళ్ల తర్వాత ఎవరన్నా పాలిటీషియన్ మీరు కలిస్తే మీరు చెప్పగలరు ఏ పార్టీ ఆయన. ఎన్నోసార్లు ఎవరన్నా కలిస్తే నేను మొహాట్లాంగ్ మీరేమనుకోవద్దు, నేను పట్టించుకొని ఏం జరుగుతుందో మీరు ప్రస్తుతం ఏ పార్టీ అని అడుగుతున్నాను. కాబట్టి ఈ పార్టీని మనం అంత పెద్ద ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదో పార్టీ పెట్టుబడి పార్టీ సింబల్ కావాలి కాబట్టి మన ఎన్నికల వ్యవస్థలో రెండు మూడు పార్టీలకే ఎన్నికే అవకాశం ఉంది. కాబట్టి వాడు 2-3 పార్టీల్లో సందర్భాన్ని బట్టి ఎక్కడ ఎమ్మెల్యే పదవి వస్తుందో వాడు వెళ్ళిపోతుంటాడు. దానికి పెద్ద ఈ పార్టీ ఆ పార్టీ మన గొడవ ఎందుకు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ విధానాలు ఏంటి, మరి ప్రజల జీవితాలు ఎలా బాగుపడుతున్నాయి, దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఈ పార్టీలు మారడం అనేది పెద్ద మత మార్పిడిలాగా మనం భావిస్తే ఆవేశపడితే ఉపయోగం లేదు, అది ఆగేది లేదు అట్లాగో. ఇంకా బీఆర్ఎస్ పరిస్థితి దీన్ని బట్టి నాకు తెలుస్తుందండి. ఇంకా అది ప్రజలు తెలుస్తారు. నేను చెప్పగలిగింది ఏంటంటే పార్టీలు బూసి మనకు ఎక్కువ అవసరం లేదు. కానీ మన ఎన్నికల వ్యవస్థలో ఇప్పుడు కూడా 2 పార్టీలకే స్థానం ఉంటుంది. 3వ పార్టీ చాలా కష్టం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3వ పార్టీగా ప్రజలకు అనిపించింది. అందుకని కొద్ది సీట్లే వచ్చినాయి. పోటీ ప్రధానంగా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి వచ్చింది. వివిధ కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు బీజేపీ 2వ పార్టీగా వస్తుంది, బీఆర్ఎస్ 3వ పార్టీ అని. కాబట్టి ఎలాగైతే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రభావం తగ్గిపోయిందో ఇప్పుడు రేపు ఎన్నికలు ఎక్కడ జరిగినా ప్రభావం తగ్గిపోతుంది. మన లోక్సభ ఎన్నికలు అది జరిగింది. కాబట్టి 3 పార్టీలు అనేవి ఇప్పుడు, అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా 3వ వేరే చేస్తే పెద్ద ప్రభావం ఉండదు, కొంత ఓట్లున్నా కూడా. 2 శక్తులకే మన ఎన్నికల వ్యవస్థలో ప్రధానంగా అవకాశం ఉంటుంది. అరుదైన సందర్భాల్లో పూర్తిగా కులం బేస్ మీద ఉంటే ఆ కులానికి కొన్ని చోట్ల ప్రభావం ఉంటే ఆ కులం పార్టీ ఉండొచ్చు, అది కొంతకాలం ఉంటుంది. దేవగౌడ గారి పార్టీ ఒక్కలేగా కులానికి ప్రతీక, కానీ అది కూడా కొంతకాలం నడిచింది. ఇప్పుడు కష్టం అవుతుంది అన్న కొద్దికి. కాబట్టి మన ఎన్నికల వ్యవస్థ ప్రధానంగా ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. ఒకటి ఎక్కువ వస్తే గెలుపు, ఒకటి తక్కువ వస్తే ఓటమి. అలాంటి ఎన్నికల వ్యవస్థ ఇద్దరికే స్థానం ఉంటుంది, 3వ వాళ్ళు ఇప్పుడు కష్టమే. అంటే గత 5 సంవత్సరాలు చూసినట్లయితే పెద్ద తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ పెద్ద పోటీ ఏం లేదు సార్. అంటే ఆర్థికంగా కానీ ఇండస్ట్రీస్ పరంగా కానీ. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు పోటీ ఉండొచ్చేమో అనిపిస్తుందండి. మంచిదే కదా. ఇప్పుడు ఆరోగ్యకరమైన పోటీ ఉండి ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకుంటూ ఆరోగ్యకరంగా పోటీ ఉండే వాళ్ళు బాగా చేస్తే మనం కూడా చేద్దాం అనుకుంటే మంచిదే కదా. అదే కానీ ఒకళ్ళనొకళ్ళు దెబ్బ తీసుకునేది ఉండకూడదు. మనం అందరం తెలుగు ప్రజలం కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ అన్నీ బాగుపడాలి మనకి. అంచేత ఆరోగ్యకరంగా పోటీ ఉండి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకుని మనకున్న అవకాశాలు సద్వినియోగం పెడితే. ఉదాహరణకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అనేది తెలంగాణకి లేదు, తెలంగాణకి హైదరాబాద్ మహానగరం ఉంది, ఆంధ్రప్రదేశ్కి లేదు. ఒక్కో చోట ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటాయి. దాన్ని పూర్తిగా ఉపయోగించుకుని